फ्रेंड्स डेमो उड़ता चूसा कदा वीडियो नचते लाइक चयी चला बागते वो मैं सब्सक्रैबरे नाकते इलांट टाइप वीडियो पंपचार का नीन कोई डिफरेंट चाहा इलांटे स्टैल चसा वीडियो चला बागुच्छी नाकते नचिंद मे बी नच्छू नच्छू नचते लाइक कोई सपोर्टी इंकोटे टाइम उंटे वीडियो एंड वरकते चूड़ो एंकंटे एंड वरकते चूस्ते कोई चुपाबी कोई अर्थम होके अवसरमे फ्यूचर का बट्टी चूँगी नचते लाइक चेक सेम वीडियो कैन मास्टर चेन का ट्राई चुनावी ओके नैन कोई लेटना वस्तु की ऐनमेसन चेयरबी कैन मास्टर प्रीसेटा एंड वरकते चूँ फस्ट अलर्ट मोशन चुपाने दाने तरह प्रीसेटते कैन मास्टर की फ्रेंड्स इकड़ते चूड़ो ने अलर्ट मोशन ऐप ओपन चुस्कना लेकिन असल लेकिन डिस्क्रिपन चेकें ओके मैं उबीसार चक्सर ओके ओके इंकोटे वीडियो कोई चूँगी कोई इदे उबी चूड़ी ओके चूड़ी वीडियो ओके ओके फस्ट आफ आल नैन वीडियो की नीन एूजा फस्ट आफ आल अवैध डिस्क्रिपन डोनोड पे ओके फस्ट आफ आल ने बीट मार्क इच्छा अवैसे इंपोर्टी बीट मार्क इंपोर्टी एक्सएमएल कावे एक्सएमएल को यूजु लेकिन बीट मार्क ओके बीट मार्क ओपन चुस्क फस्ट आफ आल इलागते इंदो सुधीर अन्ना फोटोस अने नागु फोटोस उ ओके ना इंकोटे इंदो फांटे यूजा टाइटल कोसम चला बागते नचिंद आ फांट कोसमेंटे वीडियो क्रिपन उकें ओके ఎందుకంటే మీకు టైటిల్ ఎడిట్ చేయనికి చాలా యూస్ అయితే అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోర్ ఫోటోస్ ఉన్నాయి కదా ఆ ఫోర్ ఫోటోస్ అలాగే ఉంచండి కింద ప్లస్ సెకండ్ మీడియం నక్ క్లిక్ చేసుకొని మీరుతే ఒక నాలుగు ఫోటోస్ ఫస్ట్ యాడ్ చేసుకోండి ఓకే ఇలాగే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కిందకి తీసుకురండి ఫోటోని ఇక్కడ మనకు ఈ రెడ్ లైన్ ఎంతైతే ఉందో అలాగే ఫస్ట్ నాలుగు ఫోటోస్ యాడ్ చేయండి ఓకేనా ఇక్కడ చూడండి నేను నాలుగు ఫోటోస్ యాడ్ చేస్తున్నా దాంతో పాటు కొంచెం అయితే కిందకి తీసుకురండి ఫోటోస్ ని ఓకేనా ఎందుకు అనేది చెప్తాను మీకు ओके इकड़ चूँ मन को किंदकोदा ओके इंको फोटो याडेकट इड ओके एग्जापल वेरे फोटो ने ओके फार फेट ओके फोटो लांग प्रेस किंदकोदा ओके किंदको इक मन को नाग फोटोस स्टार्ट वे दी सपरेट एफेक्ट इकड़ मन को नैन बीट मार्क इंको नाग फोटो वस्तु इद्ते नैन की ऐनमेसन चसा इपू नैन की ऐनमेसन चे वीडियो कोई लांग अबी ओनली फोटो रीप्लेस आ फोटो 9:16 कटेक अच्छे पर्फेक्ट वस्तु कटे चला वीडियो తెలియకపోతే నేను ఇప్పుడు కూడా చెప్పేస్తాను ఒకసారి బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు 9:16 లో వెళ్ళండి ఇక్కడ మనకు రేషియో సెలెక్ట్ చేసుకోండి క్రియేట్ ప్రాజెక్ట్ కింద ప్లస్ సెకండ్ మీడియం నాకు క్లిక్ చేసుకోండి మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఏదైనా కావచ్చు ఆ ఫోటోని కొంచెం అంటే ఫిట్ గా వండే లాగా అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత పైన షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు ఫేమ్ యాస్ png ఉంటది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి ఆ ఇమేజ్ అనేది ఇక్కడ మనకైతే కొంచెం సేవ్ అయితే కావడం జరుగుతుంది ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సేవ్ అయితే అవుతుంది ఇలాగైతే మీ యొక్క ఫోటోస్ ని ఒక 3 ఫోటోస్ ని కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసుకుంటా ఓకేనా ఆ కట్ చేసుకున్న ఫోటోని ఇక్కడ మనమైతే ఇక్కడ మనకు నాలుగు ఫోటోస్ ఉన్నాయి కదా ఓకే ఆ నాలుగు ఫోటోస్ లో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ ఆప్షన్ కొల్లి ఇక్కడ మనకు ఫోటోలోకి వెళ్లి ఇక్కడైతే మీరు అయితే ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఇలాగైతే మీరు నాలుగు సార్లు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీ ఫోటోని నాలుగు సార్లు రీప్లేస్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఓకేనా ఓకే ఇక్కడ చూడండి నేను నాలుగు సార్లు పెట్టి చూపిస్తాను ఓకే ఇక్కడ మనకు నాలుగు ఫోటో సార్లు యాడ్ చేశాను కింద మనకు బ్లాక్ కలర్ అయితే ఉంది కాబట్టి ఆ బ్లాక్ కలర్ కింద మనం అయితే ఒక ఫోటో యాడ్ చేద్దాం సేమ్ ఫోటో యాడ్ చేయండి కింద ప్లస్ సెకండ్ ఈ ఫోటోని యాడ్ చేశాను ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నాను ఇదే ఫోటోని కొంచెం లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకొచ్చి ఈ బీట్ మార్క్ ఇక్కడ మనకు ఉండి మనకు 12 సెకండ్ వరకు ఉంది ఇందులో చిన్న చిన్న బీట్ మార్క్ ఉంటుంది దానికైతే మీరు అయితే ఏం చేయకండి ఓన్లీ లాంగ్ బీట్ మార్క్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఓకేనా ఇక్కడ చూడండి మనకు ఆ బీట్ మార్క్ కూడా వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి మనకు కింద ప్లస్ సెకండ్ ఫస్ట్ బ్యాక్ గ్రౌండ్ కింద మీరు అయితే ఒక నాలుగు ఫోటోస్ యాడ్ చేయండి ओके अभी नागु लांग फोटो याडी इक चूँ ने आ लांग फोटो याड्सकट अवे फोटो चूप्चाले काबी एग्जापल का कोई फोटो यूज ओके इक चूँ आ फोटो याडेकना ओके मन को बैकग्राउंड इदे याडेकना इप्ड मनमेदे इकड़क किंद कमिंग अने टाइटल टाइटल प्लेस नचना वर्ड्स अनेम अने याडेकोर ओके ना एग्जापल का कमिंग अभी पेट्कान ओके इप्पुडु मनं आ फोटोस नालुगु फोटोस उन्नायो आ नालुगु फोटोस नि इलागैते टिक चेसुकोंडि
ఓకే. ఆ టెక్స్ట్ని కూడా కావాలంటే టిక్ చేసుకోండి, 5 దానికి టిక్ చేసుకొని కాపీ చేసుకుందాం. ఇక్కడ మనము కాపీ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చి పేస్ట్ చేసుకోవాలి. మీరు పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే ఈ ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ని మళ్ళీ రీప్లేస్ పెట్టుకోవాలి. అది కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే యాడ్ చేశారో ఫోటో ఆ ఫోటో మాత్రమే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కూడా డూప్లికేట్ చేసుకోండి, అంటే పేస్ట్ చేసుకోండి. ఇలాగైతే మీరైతే వీడియోలో మనం ఒక 3 టైమ్ అయితే మీరైతే పేస్ట్ చేసుకోండి. ఓకేలా, ఇక్కడ మనకు ఎండింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అవైతే మొత్తం కట్ చేసుకోండి ఇలా. ఓకే, మీకైతే అర్థమైందని అనుకుంటాను. ఇలాగైతే ప్రతి ఒక్క ఫొటోస్కి మీరైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్కి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. స్టార్టింగ్లో 4 ఫొటోస్కి ఒక ఎఫెక్ట్ అయితే చెప్తాను. ఒకసారి బ్యాక్ వచ్చండి, సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో ఉంటుంది, దాన్ని కాపీ చేసుకుందాం. ఎఫెక్ట్ అనేది బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు స్టార్టింగ్లో 4 ఫొటోస్ ఉన్నాయి కదా, దానికి పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి 4 ఫొటోస్కి యాడ్ చేసుకుంటున్నా. అప్లై చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ సెకెపేట ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద బ్యాక్గ్రౌండ్లో ఏదైతే 4 ఫొటోస్ యాడ్ చేసాం, మళ్ళీ ఇక్కడ కూడా 4 ఫొటోసే ఉంటుంది, అవి కూడా బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అయితే ఉంటుంది. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్కి ఇప్పుడు అయితే అప్లై చేయండి. అందరికంటే కింద మనకు ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోకి మాత్రం పేస్ట్ చేయండి. అయితే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం అయితే బ్లర్ అవుతుంది, దాంతోపాటు బ్లాక్ అండ్ వైట్ కూడా అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా, చూడండి చాలా బాగా వచ్చింది. ఫస్ట్లో వచ్చి కింద ప్లస్ గా మీడియం దాకా క్లిక్ చేసుకోండి, ఒక టెంప్లెట్ ఇస్తాను, ఆ టెంప్లెట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకుని ఇలాగైతే జూమ్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, చాలా బాగా అయితే వచ్చింది. పైన సేర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి. మీకు కైన్ మాస్టర్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ట్రై చేయండి. జై హింద్.